హాయ్ హలో, దిస్ ఈజ్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ మివాన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అని చూపించాలనుకున్నాను. సో లెట్ స్టార్ట్ ద వీడియో. మివాన్ బర్త్డే అయితే చాలా చాలా అద్భుతంగా జరిగింది. సో మేము ఎలా అనుకున్నామో, ఎలా చేయాలనుకున్నామో అలాగే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే చేయగలిగాము. సో ఈ బర్త్డే కోసం బాబీ అన్నది స్పెషల్గా పాపం యుఎస్ నుంచి వచ్చారు. మివాన్ ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ఫంక్షన్ చేసాం కాబట్టి బాగా చేస్తే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ తోటి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో కమింగ్ టు ద బర్త్డే డెకరేషన్, సో చాలా చాలా మాకు చూపించారు డెకరేషన్స్. అందులోని మేము యానిమల్స్ థీమ్ ఎంచుకున్నాము. అందులోని మెయిన్ థింగ్ ఏంటంటే లయన్స్ అనుకున్నాము, ఎందుకంటే మివాన్ లియో సో పుట్టింది సింహరాశిలోని. సో అందుకనే థీమ్ కూడా మొత్తం అంతా లైక్ అలా లయన్స్ ఉంటే బాగుంటుంది కదా లియో అనేసి పెట్టుకున్నాము. అండ్ మా అవుట్ఫిట్స్ ఏమో లైక్ బ్లాక్ కలర్ ఎంచుకున్నాము. సో దానికి తగ్గట్టు బెలూన్ డెకరేషన్ కూడా చేయించుకున్నాం అన్నమాట కలర్స్. సో గోల్డ్ సిల్వర్ బ్లాక్ కలర్స్ తోటి మొత్తం అంతా చేశారు. సో మేము ఫోటోలో చూపించి ఇలా కావాలి అని అడిగినట్టే ఎగ్జాక్ట్గా చేశారు. సో చాలా చాలా బాగా చేశారు. యాక్చువల్గా అది పెద్ద సిటీ కాదు కాబట్టి మేబీ ఎలా చేయొచ్చు అనేసి అనుకున్నాము, కానీ అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ మివాన్కి ఫస్ట్ అవుట్ఫిట్లోని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము మేము కూడా. సో ఫస్ట్ అంతా ట్రెడిషనల్ వేర్గా రెడీ అయ్యాము, సో బోత్ కవర్ చేయొచ్చు అని. ఈ ఫంక్షన్కి మేము మా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచాము. సో నియర్లీ ఒక 250 to 350 మెంబర్స్ దాకా అయ్యారు. సో అయ్యన్ పాత్ర గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది వచ్చారు, వాళ్ళ వైఫ్ అండ్ చిన్న కోడలు వచ్చి మివాన్కి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చారు. సో ఫెల్ సో హ్యాపీ. యాక్చువల్గా అప్పుడు ఎలక్షన్ టైము, చాలా చాలా బిజీ. అయినా సరే మావి గారితో ఉన్న గుడ్ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు వచ్చి మివాన్కి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో బర్త్డే పార్టీ స్టార్ట్ చేయకముందే మేము ఒక స్మాల్ అరేంజ్మెంట్ చేశాము మివాన్ కోసము. సో పంతులందరినీ పిలిపించి వేద మంత్రాలు అది చదివారు. సో మివాన్కి మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయని, వాడెప్పుడు హ్యాపీగా నవ్వుతూ హెల్దీగా ఉండాలని చెప్పేసి బ్లెస్ చేశాము. సో వాళ్ళు వచ్చి మంత్రాలు అది చదివారు. మివాన్ని చూసారా దండం పెడుతున్నాడు. అసలు మేము చెప్పే చెప్పలేదు, వాడే వాళ్ళందరినీ చూసి దండం పెడుతున్నాడు. అండ్ అవుట్ఫిట్లో అయితే ఎంత క్యూట్ అనిపించాడో, చాలా చాలా బాగున్నాడు. సో వాళ్ళు వచ్చి వేద మంత్రాలు అది చదివి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఈ అవుట్ఫిట్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొన్ని ఫొటోస్ దిగాము. సో దిగిన తర్వాత అప్పుడు వెళ్ళి అవుట్ఫిట్ అది మార్చుకొని వచ్చామన్నమాట. బర్త్డే పార్టీస్ అంటే పిల్లలు చాలా చాలా ఏడుస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏడవకుండా మనము వాళ్ళని ఎంత కంఫర్ట్ అయితే అంత కంఫర్ట్ చేయాలి. సో ఆ ఫొటోస్ అని అవని ఇవని ఎక్కువ గాబ్రా పెట్టకుండా కొంచెం నెమ్మదిగా వాళ్ళని హ్యాండిల్ చేస్తే సో మొత్తం అంతా మనకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఈవెంట్ ఎలాంటి గందరగోళం లేకుండా జరుగుతుంది. ఈ ఫాల్ వేడిస్తే మొత్తం అంతా పార్టీ అంతా మనకి అంతే గజిబిజిగా ఉంటుంది కదా. సో మివాన్ అయితే మాత్రం ఆ విషయంలో చాలా చాలా బాగా సపోర్ట్ చేశాడు. సో నేను మధ్యాహ్నం అంతా కంప్లీట్గా పడుకోబెట్టి 5 వరకు పడుకోబెట్టి అప్పుడు తీసుకొచ్చాను రెడీ అయ్యి. సో చాలా అంటే చాలా క్విక్గా రెడీ అయ్యాను, ఒక 1/2 hour రెడీ అయినట్టున్నాను ఆ శారీ అది కట్టుకుని నేను. సో వెంటనే ఫంక్షన్ హాల్కి వచ్చి ఫొటోస్ అవి తీసుకోవాలి అని చెప్పి చాలా క్విక్గా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇది మా సెకండ్ అవుట్ఫిట్. సో అవుట్ఫిట్ అది చేంజ్ చేసుకుని వచ్చేసామన్నమాట. సో ఈ అవుట్ఫిట్కి కూడా ద రీజన్ ఉన్నది. సో అది కూడా మేము లయన్ థీమ్నే ఎంచుకున్నాము. సో అవుట్ఫిట్ పైన లయన్ ఉంటే బాగుంటుంది లియో అని చెప్పేసి అలా చూసాము. సో అనుకోకుండా మివాన్కి అయితే బాగా సెట్ అయిపోయింది డ్రెస్. సో మివాన్కి బ్లాక్ కలర్ దొరకడం వల్ల నేను బాబీ కూడా బ్లాక్ కలరే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఎక్కువ ఆప్షన్స్ కూడా లేకుండా అయిపోయింది. సో బాబీకి అయితే ఎగ్జాక్ట్ సూట్ కావాలి అని వెతికాము, కానీ ఎక్కడా దొరకలేదు. సో అందుకని చెప్పి తనకి మామూలు సూట్ కొని దాని పైన ప్యాచ్ వర్క్ చేయించామన్నమాట. యాక్చువల్గా కొంచెం ఎక్కువ టైం ఉండుంటే మేము ఇంకా బాగా చేసేవాళ్ళమే, కానీ టైం లేకపోవడం వల్ల అట్లీస్ట్ మేము అది కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించగలిగాము. చాలా షాప్స్ తిరిగాము కానీ ఎక్కడ ఎవరు చేయననేసారు. సో ఇంకా టైం లేదనేసి అట్లీస్ట్ అలాగైనా చేయగలుగుతున్నామని సరే అని ఓకే చేసేసాము. ఇంకా నా అవుట్ఫిట్ అయితే లైక్ చాలా షాప్స్ తిరిగాను, తిరగగా ఫైనల్గా ఈ ఫ్రాక్ అయితే దొరికింది. సో ఈ అవుట్ఫిట్కి అయితే లైక్ చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఈ అవుట్ఫిట్స్ డిజైనింగ్ ఐ మీన్ లైక్ ఇలా చేయాలి అలా చేయాలి అని మొత్తం అంతా అక్క దగ్గరుండి అన్నీ తను నేను కలిపి నెతుక్కొని అన్నీ తిరిగి ఇలా డిజైన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అవుట్ఫిట్స్కి అయితే చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీ అందరికీ మా అవుట్ఫిట్స్ ఎలా నచ్చాయో కమెంట్ చేయండి. ఇంకా మివాన్ ఎంట్రెన్స్ అయితే లైక్ నేను చిన్నగా ప్లాన్ చేశాను. యాక్చువల్గా నాకు ఎక్కువ టైం లేదు, బాబీకి అసలు టైం లేకపోవడం వల్ల బాబీకి డ్యాన్స్ అది నేర్పలేకపోయాను. సో జస్ట్ మివాన్ని ఒక కార్లోని ఎంట్రీ చేస్తూ ఒక స్మాల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నది నేనైతే వేశాను. సో ఎంతో కొంత వెరైటీగా ఉంటుంది కదా, సర్ప్రైజింగ్గా ఉంటుంది, అందరికీ కూడా చూడడానికి బాగుంటుంది అని. సో ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా మంది
కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేను సెపరేట్ వీడియో పెడతాను, మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. కమింగ్ టు ద కేక్, సో కేక్ని కూడా మేము చాలా చాలా స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాము. సో మివాన్ అంటే సన్ రైజ్, సో సన్ గాడ్ కాబట్టి సో అలా సన్ రైజ్ లాగా ఉండి ఒక చిన్న లియో ఉంటే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యి సో అలాంటి కేక్ని చూసుకొని మనము ఆర్డర్ చేసాము. సో అక్కడ వాళ్ళు ఎంత అవుట్పుట్ అయితే తెస్తారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఏదైనా పర్లేదు, అట్లీస్ట్ కొంచెం వరకు చేయగలిగితే చాలు అనుకున్నాము, కానీ ఫైనల్ అవుట్పుట్ చూసేసరికి చాలా చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా కేక్ కూడా చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది కేక్ ని చూసాక కూడా. సో కమింగ్ టు ద ఫుడ్, సో ఫుడ్ కోసం కూడా మేము ఫుడ్ మెనూని ఫైనలైజ్ చేయడానికి కూడా మేము చాలా చాలా ఆలోచించి అందరు రివ్యూస్ కనుక్కొని మేము స్పెషల్గా ఉండాలి. సో అందరు దగ్గర ఉండేటట్టు కాకుండా కొంచెం రొటీన్ కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో డిఫరెంట్గా ప్రాన్ బిర్యానీ పెట్టడము, ఇలాగా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇలా పెట్టారనమాట. సో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కవర్ చేసాము మ్యాక్సిమమ్. అండ్ కేక్ టేస్ట్, ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా చాలా అదిరిపోయింది. సో బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. యూజువల్గా ఫంక్షన్స్ అనేసరికి ఏదో ఒకటి ఫెయిల్ అవ్వడం గట్టా జరుగుతుంది, కానీ అనుకోకుండా అన్ని మేమేం అనుకున్నామో ఎగ్జాక్ట్గా అన్ని అలా చేయగలిగాము. సో ఇది ఇంత మంచిగా రావడానికి ఒకరు ఇద్దరు కష్టం కాదు, సో వెనకాల ఉండి చాలా మంది ఎంతో కష్టపడితే ఫైనల్గా ఆ ఫంక్షన్ అయితే అంత బాగా చేయగలిగాము. ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో దీని వెనకాల ఉండి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫైనల్గా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి కలిసి ఫొటోస్ అవి తీసుకున్నాము, అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ అవి దిగాము సో ఈ అవుట్ఫిట్ తోటి. అండ్ మివాన్ అయితే మాత్రం చాలా చాలా బాగా సపోర్ట్ చేయాలి, ఫస్ట్ థ్యాంక్స్ మివాన్కే చెప్పాలి, ఎందుకంటే అస్సలు ఏడవలేదు. సో వాడికి టైంకి నేను ఏదో ఒక ఫుడ్ అది ఫీడ్ చేయడము, అండ్ కంప్లీట్గా వాడికి ఈ మధ్యాహ్నం పీస్ఫుల్గా స్లీప్ ఉండడం వల్ల 10 అయిపోయినా సరే వాడు ఏడవలేదు. సో ఆల్మోస్ట్ ఇంకా పార్టీ అయిపోయింది, ఇంక అందరూ వెళ్ళిపోయారు అన్న టైంకి కొంచెం ఏడ్చాడనమాట. సో వాడంతలోకి వాడంతలోకి వాడే నిద్రపోయాడు. సో ఫైనల్గా మీ అందరు, మీ గర్ల్స్ అందరు, మీ కజిన్స్ అందరు మీ కలిపి లాస్ట్లో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాము. సో అందరూ వెళ్ళిపోయారు మోస్ట్ ఆఫ్ ద టైం, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ మేము మాత్రం నేర్చుకున్నాము, ప్రాక్టీస్ అయ్యాము కాబట్టి సో ఫైనల్గా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసాము. సో దానికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఆ వీడియో నేను సెపరేట్గా పెడతాను, సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఫైనల్గా పార్టీ అయితే అంతా చాలా బాగా జరిగిపోయింది. సో పార్టీ సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా ధూమ్ ధామ్ డ్యాన్స్ వేయాల్సిందే. సో అలాంటిది నా ఫంక్షన్లోని డ్యాన్స్ లేకుండా ఎలా నేను ఏం చేస్తాను? సో ఎంత లేట్ అయిపోయినా నేనైతే ఫుడ్ కూడా తినలేదు, చాలా చాలా అలసిపోయాను. అయినా సరే నేను మాత్రం కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి అంటే డ్యాన్స్ వేయాల్సిందే అందరితోటి అని అందరినీ పిలిపించుకొని వచ్చి మరీ ఫుల్గా డ్యాన్స్ అది చేసాము. అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు పార్టీని. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు గన్న వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.